గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా. ఎప్పట్లెక్కనే మస్తు వార్తలు పట్టుకొచ్చిన మీకోసం ముందుగాలైతే హెడ్లైన్స్ యుద్ధం పారి. పసుపు బిల్లు వేసుకున్న రాజేష్. పసుపు బిల్లు ఉన్నాక మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. అయ్యన్న నోట పచ్చి పూతులు, ఆఫీసర్లతో ఏందా మాటలు. కొడుకు ఫోన్ అన్నాడట బడికి, నాయన ఫోన్ చేసిండట డయల్ 100 కి. రమ్మంటూ వస్తున్నది, పొమ్మంటే పోతున్నది. ఈ కోడి మస్తు గమ్మతి చేస్తున్నది. అలా కోసం ఎక్కింది కార్లా, అదుపు తప్పి పడ్డది లోయలా. ఊళ్ళె పెళ్లికి కుక్కల హడావిడి లెక్క ఎక్కడేం జరిగినా అక్కడికి పోయి వాళ్తాడు మా రాజేషు. పోనీ అక్కడి ముచ్చట్లేమన్నా చెప్తాడా అంటే అవేం చెప్పకుండా పిచ్చి పిచ్చి విషయాలు చెప్పి ధమాక్ ఖరాబ్ చేస్తాడు. మొన్ననేమో ఏలియన్స్ మనతోనే కలిసి తిరుగుతున్నాయి అని ఆగమాగం చేసిండు. నిన్ననేమో ఏడిస్తే మంచిదట అని శోకాలు పెట్టిండు. మరి ఇయ్యాలేం కథలు పడుతున్నాడో ఏందో. రాజేషు, ఓ రాజేషు, ఆగో, మళ్ళేమో ముంగటేసుకున్నాడు కదా ఓ మనిషి. ఏందది ఇది? పాతకాలం పాశుపతాస్త్రం కంటే పవర్ఫుల్ పశుపతాస్త్రం. ఏంది పాసు? పాసు బస్ పాసు, పల్లెల పాసు కాదు, పశుపతాస్త్రం. పశుపతాస్త్రమా అంటే? పచ్చ కార్యకర్తలకు ఇది ఐడి కార్డు లెక్క అన్నట్టు. ఆఫీసర్లకు దీన్ని చూస్తే గజ 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 గజ. ఒక్క నిమిషం నువ్వు ఆగి, ఇప్పుడు చూపిస్తా దీని పవర్ ఏదో. హలో, ఆ ఎస్ఐ సాబ్, ఇగో నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తున్నా. నేను వచ్చేసరికి మంచిగా కుర్చీ తుడిచిపెట్టి ఛాయ్ రెడీగా పెట్టు, సరేనా? తెప్పించేసి ఛాయ్. ఏంది, నన్ను ఇవ్వాలని అడుగుతున్నావా? అచ్చా, వస్తున్నా నీ కాడికే, నీ స్టేషన్కే వస్తున్నా. చూపిస్తా నేనేందో, నీ కథ ఏందో అన్నీ తెలుస్తా. ఓరి నీ పాసు గాలా, ఎస్ఐకే ఫోన్ కొట్టి ఛాయ్ తెప్పియమంటున్నావు? దొరికినావంటే పుంగి బజాయిస్తాడు చూసుకో. అంత లేదమ్మా, ఇప్పటి నుంచి మనం ఏ ఆఫీస్కి పోయినా అక్కడ ఆఫీసర్ మనకి నమస్తే పెట్టి కుర్చేసి కూర్చోబెట్టి ఛాయ్ పోయాల్సిందే. ఏంది ఆ పలుపు మాటలు, నీకు మూడింది కానీ బాగానే. మూడు లేదు, నాలుగు లేదు. పసుపు బిల్లు ఉన్నాక మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. చెల్లుడు కొట్టాల్సిందే. ఎవలకు? నీకా? అరే నాకే కాదు బై, పూరమ్మ పచ్చపాటి కార్యకర్తలు అందరికి. చిన్నపిల్లల చేతుల్లో చాక్లెట్లు ఎత్తుకపోయే మీ అసొంటి కోన్ కిస్కా గొట్టంగాలకు ఆఫీసర్లు సెల్యూట్ కొడతారా? కొట్టకపోతే కథ వేరే ఉంటది. మా అచ్చెన్నాయుడు ఉగ్ర రూపం దాలుస్తాడు. ఈ మ్యాటర్లకు ఇప్పుడు సడన్ గా అచ్చెన్నాయుడు ఎందుకు వచ్చినట్టు? ఎందుకంటే ఈ బిల్ల గురించి చెప్పింది మా అచ్చెన్న కాబట్టి. కావాలంటే చూడు. ఇప్పుడు చెప్పిగా, ఇప్పటి సంధి మనం ఏ ఆఫీస్కి పోయినా కూడా ఆఫీసర్ సెల్యూట్ కొట్టి కూర్చేసి కూర్చోబెట్టి ఛాయ్ పోపియాల్సిందే. నీకు కూడా ఏమైనా పనులుంటే చెప్పు, చేపిస్తా అన్నట్టు సల్లగాలికి మంచిగా మిర్చీలు తినాలనిపిస్తుంది. ఈ మున్సిపల్ ఆఫీసర్కు ఫోన్ కొడదాము ఒకసారి. నీకు మిర్చీలు తినాలనిపిస్తే ఆయనకెందుకు? అరే మర్యాద బాయ్, నేను పచ్చబిల్ల పెట్టుకొని పోయి ఆఫీస్లో కూర్చొని మిర్చీలు తినాలనిపిస్తుంది, మున్సిపల్ ఆఫీసర్ సాబ్ అంటే ఆయన తెప్పియాలి. ఎందుకంటే మా అచ్చన చెప్పాడు కదా. అసలు నువ్వెప్పుడు చేరినావు పచ్చ పార్టీలా? ఏ, ఇందాకనే బిల్ల గురించి తెలిసినాక చేరినట్టు యాక్టింగ్ చేసి బిల్ల మెడల్ వేసుకున్నా. సిగ్గులు ఏదే జిడిగింజా అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. బిల్ల కోసం ఆఫీసర్లను తిప్పల పెట్టేటందుకు ఈ ఏషం కట్టినావు. అరే తిప్పలేమున్నది ఇంట్లో? మరి కాకుంటే వాళ్ళున్నది పబ్లిక్ పని చేసేటందుక, బిల్లేసుకొచ్చిన వాళ్ళకు మర్యాద ఇచ్చుకుంటా, ఛాయలు పోసుకుంటా కూసబెట్టేటందుక. అరే ఏంటన్నా, తప్పు జరుగుతుంటే పొయ్యి అరుసుకొని పబ్లిక్ తరపున కొట్లాడాలి గాని ఈ బిల్ల చర్యలేంది? ఇగో మర్యాద ఇచ్చి మాట్లాడి చెప్తున్నా, సెల్యూట్ కొట్టు, సెల్యూట్ కొట్టు. సెల్యూట్ కొట్టుడు కాదు, పెద్ద సార్కు ఫోన్ కొడితే ఆయన నీకు డిస్మిస్ ఆర్డర్ కొడతాడు, సరేనా? వద్దు ఆగు, ఈ తొక్కల బిల్ల కోసం బతకాగం చేసుకుంటావా? అయినా పార్టీ లేదు, బొక్క లేదన్న మనిషి ఆయన పుసుకున్న రేపటి లేదన్న ఆఫీస్కి పోయి అక్కడ మనం కూర్చొని ఛాయ్ తెమ్మంటే ఆఫీసర్లు తెప్పియలేదనుకో. అన్నా గిట్లున్నది పరిస్థితి అని ఆయనకు ఫోన్ కొడితే బిల్ల లేదు జెల్ల లేదన్నా అంటాడు. ఎందుకు వచ్చిన పంచాది ఇది? అది సక్కవనాడు. కానీ సూషిన్ రానుల్లా, ఒక మంత్రి అట్లా మాట్లాడితే కార్యకర్తలు ఆగుతారా?
ఆఫీసర్లకు ఏమన్నా మర్యాద ఉంటుందా? ఇందుకేనా వీళ్ళు అధికారంలోకి వచ్చింది? ఏ మనుషులో ఏం పాడో పోండ్రి. ఓ దిక్కు అచ్చెన్నాయుడు ఉద్యోగులను ఈ రకంగా బెదిరిస్తుంటే ఇంకో దిక్కు అయ్యన్న పాత్రుడు డైరెక్ట్ బూతులే మాట్లాడుతున్నాడు. అది కూడా నడి రోడ్డు మీద. చీచిచిచిచి, వీళ్ళ మాటలు వీళ్ళ బెదిరించుడు చూస్తుంటే వీళ్ళు నిజంగా రాజకీయ నాయకులేనా అని డౌట్ వస్తున్నది. నా కొడక అన్న పదం మించి దిగకుండా ప్రభుత్వ ఉద్యోగులతోని మాట్లాడుతున్నామన్న సోయి కూడా మరిషి తిట్టరాని బూతులతోని ఒకటే తిట్టుడు తిట్టినాయన్న పాత్రుడు. మరది నోరా లేకపోతే మురికి మోరే అనేది ఆయనకే తెలివాలి. అరే ఆయన మాట్లాడిన మాటలన్నిటికీ అనే బీపు సౌండ్ లేచిన వెంటనే అర్థం కావాలి ఆయన మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగున్నాయి అనేది. అరే అక్కడ ఒక మహిళ ఉన్నదని కూడా ఆగుతలేడు అంటే నోటికి ఎంత వస్తంత మాట్లాడిండు. తమాషాలు గిమాషాలు నీ అమ్మ మోగుడిదా అనుకుంటూ అరే తురే అనే మాటలు మాట్లాడుతున్నాడు. మరి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈయన పాలేర్లు ఎంత తిట్టినా పడతారా అనుకుంటున్నాడో? అరే రోడ్ల నిర్మాణం ఎట్లున్నదని చూసేదందుకు పోయిన మంచిగానే ఉన్నది. మరి అక్కడికి పోయినోడు ఏం చేయాలి? రోడ్ల నాణ్యత గురించి మాట్లాడాలి. మంచిగా ఉంటే మంచిగా ఉన్నదనాలి, మంచిగా లేకపోతే మంచిగా లేదనాలి. అంతేగాని ఈ బూతులేంది గలీజ్గా, ఎట్లా అధికారం చేతికొచ్చింది కదా, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నడవది సారు, జనం తిరగబడతారు అన్నట్టు నేను స్పీకర్ అయితా అని వార్నింగ్ ఇస్తున్నాడట. మరి ఇంకా పుసుకున్న స్పీకర్ అయితే ఇంకెంత బాధ్యతతో ఉండాలి? ఇట్లనే బూతులు మాట్లాడతారా? ప్రతిపక్షంలున్నప్పుడు రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీనే కారణం అన్నాడు చంద్రబాబు. ఇప్పుడు పవర్లకు వచ్చిన తర్వాత కూడా అదే పాట పాడుతున్నాడు. మొన్న పోలవరం పోయి అక్కడ కూడా వైసీపీ మీదనే బురద జల్లిండు. అసలు ఈ పోలవరం ప్రాజెక్టును పనికి రాకుండా చేసింది చంద్రబాబే అని అంటున్నాడు అంబటి రాంబాబు. సార్ షురూ చేయండి. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? ఏం చెప్పిండ్లు? 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. శపథం అయితే చేసిండు గాని ప్రాజెక్టు పూర్తి కాలే. చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని మనం. మళ్ళా కొత్త పాట అందుకున్నాడు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4 ఏళ్ళు పడుతుందట. 4 సంవత్సరాలు అంటున్నాడు. 4 సంవత్సరాలు కూడా పూర్తి అవుద్దని నాకు నమ్మకం లేదు. అంత అనుభవం ఉన్న చంద్రాలు ఈ ప్రాజెక్టును ఎందుకట్లా సత్రోల్ చేసిండు సార్? 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్వ్ స్టార్ట్ చేయాలి. ఏం చేశారు? అన్ని సైమల్టేనియస్ గా స్టార్ట్ చేశారు. అసలు లెక్క ప్రకారం ముందు ఏం చేయాల్సింది ఉండే? ఏం చేయాలి అంటే 2 కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి, నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి. నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు, కాఫర్ డ్యాములు పూర్తయినప్పుడు, కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్ లో వెళ్ళిపోతుంది ఎంత వరద వచ్చినా, అప్పుడు మీరు డయాఫ్రమ్ వాల్ వేయాలి. ముందే డయాఫ్రమ్ వాల్ వేసారు, బిల్ చేసేసి. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం. అంత పెద్ద తప్పిదం చేసి మళ్ళా మీ మీదేస్తున్నాడేంది సార్? ఆయన చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి తప్ప మరొకటి కాదు. ఇది నేను చెప్పిన మాట కాదని కూడా మనం చెప్పాలి. ఎవరు చెప్పిండు ఆ మాట? కూటమిలో సభ్యులైనటువంటి మోడీ గారు చెప్పినటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అవునవును, పోలవరం ను ఏటీఎం లెక్క వాడుతున్నాడు అని ఎక్కిరిచ్చిండు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు జాంజిగ్రీలు అయిపోయిండ్లు. ఆ ఏటీఎం ఎటుపోయిందో పేటీఎం ఎటుపోయిందో ఎవరికి తెలియదు. ఇంగ్లీష్ రాని ఓ హిందీ కవి జర్మన్ లాంగ్వేజ్ బుక్ కొనుక్కొని జపనీస్లో చదివినట్టు మన మచిలీపట్నంలో ఓ మోతెవరి మనుషుల దావకానాకు కుక్క పిల్లను తీసుకుపోయి పిల్లి పిల్లకు ట్రీట్మెంట్ చేయమంటున్నాడు. గమ్మత్తున్నది కదా, వినుడు కాదు, చూస్తే ఇంకా గమ్మత్తుంటది. చూడుండ్రి, కుక్క పిల్లకు పిల్లి పిల్లకు తేడా తెలవని మోతెవరి ఇంగో ఈయననే. ఎందుకంటే ఆ రేంజ్లో తాగిండు కాబట్టి. అట్లా తాగి కుక్క పిల్లను పిల్లి పిల్ల అనుకొని దానికి ట్రీట్మెంట్ చేసేటందుకు పశువుల దావఖానకు కాకుండా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మనుషుల దావఖానకు వచ్చిండు. అది కూడా తాగిన మత్తుల్నే బండి నడుపుకుంటొచ్చి ఆ బండిని డైరెక్ట్ వార్డులకేగొట్టిండట. ఇక ఇప్పుడు డాక్టర్లు కోపం చేస్తే వాళ్లతో ఏం వాదిస్తుండో ఈనుండ్రి. పశువుల ఆసుపత్రికి బొమ్మన్నా వినకుండా నా కుక్క పిల్లకు ట్రీట్మెంట్ చేయండి అంటుండు. అది కుక్క పిల్ల కాదురా అయ్యా, పిల్లి అంటే. కనపడుతుంది
వీడేవట్రా బాబు, చేతుల కుక్కపిల్లను పట్టుకొని ఎంత మంది చెప్పినా పిల్లే అని ఎట్లా వాదిస్తున్నాడో, అంత దాగిన మత్తు ఏం తెలుస్తుంది? ఈ స్వంటోళ్ళు ఉన్నారు మన థానా. ఛీ, పట్నంలో 100,000 రూపాయల కొలువు చేయని పెద్ద ఆఫీసరే అవని, చాలా మంది సెల్యూటే కొట్టి పెద్ద పెద్ద లీడర్లతోని పరిచయాలుండని, ఏదైతే ఏంది సొంత ఇంటికి పోతే ముచ్చట వేరే ఉంటుంది. ఈ స్కూల్ ఫ్రెండ్స్ ఎరా ఎప్పుడొచ్చినావు అంటారు. తాత, పెద్దమ్మలు, బాబాయిలు ఎప్పుడొచ్చినవరా వారి అని అడుగుతారు. ఎంత పెద్దోళ్ళైనా ఊరికి పోతే లుంగి కట్టుకొని నోట్ల వేపపుల్లు వేసుకొని పొలం కాడికి పోతారు, పారబట్టి పనిచేస్తారు. చాలా మందిని చూసినాం కదా. అయితే ఇంటికి పోతే పారబట్టి పని చేస్తారు అన్నారు. పాటలు పెట్టుకొని డాన్స్ చేసేది చూపెట్టిండ్రు, నెత్తికి ఎర్రతువాలు చుట్టిండు, సూపర్ డూపర్ గా హీరో లెక్కున్నాడు. నిజంగా హీరోనా అంటే కాదు, ఐఆర్ఎస్ ఆఫీసరు, కర్ణాటకల కొలుగు చేస్తాడు. కాకపోతే మనోడే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మనిషి. సెలవుల మీద మన రాష్ట్రం వచ్చిన సందీప్ సారు నూతన్కల్ మండలం శిల్పకుంట్లకొచ్చి ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకునేటందుకు వాళ్లతోని కలిసి పనిచేసిండన్నట్టు. దాంట్లో భాగంగానే ఈ డాన్సు. కానీ చూడుండ్రి, కరువు పని ఎంత ఖతర్నాక్ చేసిండో. అబ్బో, ఏమో అనుకున్నావు ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినా పని చేసుట్లా రైతు బిడ్డ రైతు బిడ్డే అని నిరూపించుకున్నాడు. అమ్మలక్కలు, మీతోని కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు దగ్గర చేసేటందుకు, అర్థమయ్యేటట్టు వివరించేటందుకే ఈ పని చేసిన. మీతోని కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నదని వాళ్లతోని అనుడేగాక, ఈరోజు చేసిన పనికి ఈ అమ్మలక్కలకు ఎంతైతే కూలి పడుతుందో, ఆ పనికి సొంతంగా పైసలు కూడా ఇస్తానని చెప్పుకొచ్చిండు. కానీ చూడబోతుంటే సారు చాలా డిఫరెంట్గా జనాలకు దూసుకుపోయి మంచి పనులు చేసి పేరు తెచ్చు కునేటట్టే కనపడుతున్నాడు. చిన్న పోరలు బడికి పోనంటే అవయ్యలు ఏం చేస్తారు? చాక్లెట్ కొనిస్తామని ఆశ పెడతారు. చాక్లెట్లు ఒప్పుకోకుంటే చాక్లెట్ ప్యాకెటే కొనిస్తారు. అంతకు ఒప్పుకోకుంటే ఏదన్నా మంచి హోటల్కి తీసుకుపోయి బిర్యానీ తినిపించి ఐస్ క్రీమ్ కొనిస్తారు. అంతకు పోకుంటే 100 రూపాయలు 200 ఇచ్చి, మా అయ్య గాని బడికి పోరా అని దండం పెడతారు. అంతకు ఇనకుంటే చెవులు వడిపెట్టి తీసుకుపోయి బల్లేసి వస్తారు కదా. కానీ ఇక్కడ ఒక తండ్రి ఇవన్నీ చేసినా కొడుకు మొండికేసేసరికి ఏం చేసిండంటే, నా కొడుకు బడికి పోతలేడు, చెప్పింది వింటలేడు, బడికి పోయి బుద్ధిగా చదువుకోరా బిడ్డ అంటే సుక్కలు చూపెట్టి 3 షేర్ల నీళ్లు దాపిస్తున్నాడు అని సీదా 100కు ఫోన్ కొట్టి సెంట్రల్ జైల్లో అయ్యండి సార్ అని కోరిండు భూపాల్పల్లి జిల్లాలో ఉండేకి శ్రీనివాస్ అనే అన్న. ఇగో ఈ తమ్ముడేనట స్కూల్కు ఉంది, బడిశాల 10 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు బడ అంటే మొగ్గు చూపుతలేడట. మరి తండ్రిని ఏమన్నాడో ఎంత ఏడిపించిండో గాని ఏం చేయాలనో అర్థం కాని తండ్రి పోలీసులకు ఫోన్ కొట్టేసరికి వాళ్ళు వచ్చి పిల్లగానికి కౌన్సిలింగ్ ఇస్తే గప్పుడు బడిబాట పట్టిండట పిల్లగాడు. గాని ఆగ మేఘాల మీద వచ్చిన పోలీసులు ఆఖరికి ఈ మెసేజ్ ఇచ్చిండ్రు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ కి కూడా పోలీస్ శాఖ వారు ఏం చేసేది లేకపోయినా కూడా కొందరు ఫోన్ చేయడం వల్ల 2 సార్లు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఎంగేజ్ కావడం వల్ల యాక్చువల్గా అవసరం ఉన్న వాళ్ళ వైపు ఆ కాల్ అటెండ్ చేయడం వెళ్ళడం వల్ల ఇంకొక 4-5 నిమిషాలు వాళ్ళకి లేట్ అయిపోయింది అవకాశం. ఇది కరెక్ట్. ఇట్లాంటి ముచ్చట్లు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ మా దానికి ఎందుకు అంటున్నాడు. కానీ ఏం చేస్తారు సార్, మరి తప్పని పరిస్థితుల్లో చేసినట్టున్నాలే. కానీ తమ్ముడు బడికి పోయి చదువుకుంటే ఇందిరా చిన్న 13 ఏళ్ళకే అయ్యావని ఇంతగానం ఇబ్బంది పెడుతున్నావు, అమ్మ చూడు పాపం పోలీసులతో మాట్లాడలేక ఎట్లా చిన్న ముఖం పెట్టిందో, సరే ఇక అయ్యింది ఏదో అయింది తెలుసో తెలియకుండా అట్లా చేసినావు, మీ నాయన కూడా ఫోన్ కొట్టిండు, కానీ ఇప్పటి నుంచి అయితే మంచిగా చదువుకో తమ్ముడు బడికి పోయి సరేనా. కానీ పిల్లగాడు బడికి పోతలేడని అందాక ఫోన్ కొట్టలేసి ఇట్లా ఈ దునియా మీద ఇది వరకు మీరు చూసిన కోళ్ళన్ని ఒక లెక్క, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చూడబోయే కోడి ఒక లెక్క. అవు అంత హుషారుంటుంది, చెప్పిన పని చేస్తుంది, చెప్పింది చెప్పినట్టు వింటది. అట్లని మేక ఇంగ్లీష్లా మే నెలను మే అని అరిచినట్టు చెప్తాను అనుకోకుండ్రి. నిజంగా ఈ కోడి చాలా ఇకమతు గల్లది, తెలివగల్లది. కావాలంటే చూడుండ్రి ఎట్లా చెప్పితే అట్లింటది. ఇగో ఈ కోడి గురించే మనం ఇంతసేపు చెప్పుకున్నది. ఆ కర్రకోడి, కడక్నాథ్ కోడి, ఒక్కసారి వెనుకకు నడవమ్మా. అబ్బరు విడ్డు వాయబ్బ సోకు, చూసిన రానులా కోడి కితకితలు ఎట్లున్నాయో. ఇక ఇప్పుడు ముంగటికి నడవమ్మా వయ్యారి. కర్రెకోడమ్మా ఇప్పుడు ఒకటేసారి ముంగటికి వెనుకకు నడవమ్మా.
ముందుకు ముందుకు పైకి రా. భలే చేస్తున్నదిలే. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ విలేజ్లో ఇగో ఈ మల్లారెడ్డి కాక కోళ్ల ఫారంలో కోడిది. కొనుక్కొచ్చినప్పటి నుండి అన్ని కోళ్లదొక దారైతే ఈ కోడిది ఇంకో దారట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కోడే కానీ మనిషి కంటే ఎక్కువ తెలివినదట. చెప్పేవే బాబాయ్, ఉత్త ఇట్లా వెనుక గుమ్మంగడికే నడుస్తుందా, ఇంకేమన్నా చేస్తుందా? తర్వాత ముందుకు రమ్మంటే ముందుకు వస్తుంటుంది, వెనుక రమ్మంటే వెనుకకు వస్తుంటుంది, మనం చెప్పినట్టుగా అది ఫాలో అవుతుంటది. ఇగో ఇదట కోడి కథ. నిజంగా ఇక మతకల్లదే పోండి కోడి, మరి మనం చెప్తే వినుడేంది, వెనకకు ముందుకు నడుసుడేంది. అయితమాయ గాని ఓ కోడి ఇట్లా ఎవరు పడతాలు చెప్తే చేసేవే. కొందరు దొంగ కోళ్ళు వచ్చేటోళ్ళు మడుచుకొని పోతారు పైలం. అబ్బా, ఎసువంటి వార్త అయితే ఇవాళ ఒక్కో రోజన్నా చూడొద్దు అనుకుంటాము, అసువంటి వార్తే రోజుకొకటి వస్తున్నది. అదే సోషల్ మీడియా పిచ్చి చేయబట్టి ఎవలో ఒకరు ఎక్కడో ఒకడ ఏదో పని చేసి పానాల మీదకి తెచ్చుకుంటున్నారు. అయినా కూడా ఇంకా కొందరు ఆ సోషల్ మీడియా పిచ్చిని వదులుకుంటలేరు, సాహసాలు ఆపుతలేరు. అట్లనే గీడో బుజ్జి రీల్స్ కోసం కారు డ్రైవింగ్ చేయబోతే ఎంత పని అయిందో చూడుండ్రి. ఇగో కార్లున్న ఈమె గురించి ఏమీ చెప్తున్నది, ఈ రీల్స్ వీడియో కోసం కారు పురాగా నడపరాకున్నా కూడా షాల్ చేసి చిన్నగా వెనకకు పోనిచ్చింది. కొంత దూరం పోయినాక ఆపిన అయిపోవు, అట్లా కాకుండా ఇంకొంచెం వెనకకు పోనిద్దాం అనుకున్నది. ఇక ఇంతలనే బ్రేక్ అనుకుని ఎక్సలేటర్ తొక్కేసరికి దేవుడా, పొయ్యి లోయల పడ్డది, పానం పోయింది చెల్లది, ఎంత పని అయిపోయాయి. అయ్యో, ఇప్పటిదాకా నవ్వుకుంటా మంచిగున్నది ఇంతలనే ఒగ్గింత ఘోరం జరిగింది చూడండి. ఇదంతా కూడా సోషల్ మీడియా పిచ్చి చేయబట్టే. వీళ్ళు మహారాష్ట్రలో ఉన్న ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా దత్ టెంపుల్ దగ్గరికి పోయిండు. అసలే అది కొండ, అందుకే ఇట్లా రివర్స్ తీసేసరికి లోయలబడ్డది పోయి కార్ అంతా తుక్కు తుక్కయింది. 23 ఏళ్ళ షెల్లె పానం పోయింది. సూచిన రానుల్లా పడే దేవా, అదే ఆ రీల్స్ గీల్స్ లేకపోతే ఇట్లా అవునా? అందుకే మేము మరీ మరీ చెప్పేది, రీల్స్ చేసుకోనరి కానీ వాడి కోసం ఇట్లా సాహసాలు చేయకుండ్రి అని. అసలే వానాకాలం, దొడ్డు చినుకు రాలితే వరద ఫుల్గా వస్తుంది. అట్లా వరద వచ్చిందంటే చాలు, కొన్ని జాగాల్లో రోడ్లు కొట్టుకపోతాయి. మరి మంచిగున్న రోడ్లే కొట్టుకపోతే ఇక నాణ్యత తక్కువ ఉంటే కంకర కూడా మిగలది. ఇట్లా రోడ్లే కాదు, పెద్ద పెద్ద బ్రిడ్జులు కూడా వరదకు కూలిపోవాల్సిందే. ఇప్పటికట్లా ఎన్నో కూలినాయి అనుకోండ్రి, అయితే ఇప్పుడు మల్లో బ్రిడ్జి కండ్ల ముంగట్నే నీటి మట్టమైంది. అయ్యో, చూడసక్కద నాల బ్రిడ్జి చూసేది చూడంగానే కూలింది పో. ఎటు దాటే ఇరిగి ముక్కలు ముక్కలై నీళ్ళల్లో మునిగింది. చూస్తుంటే ముందే కొంచెం అటు ఇటు ఉయ్యాల లెక్క ఊగినట్టున్నది. అందుకే ఈడ పక్కనున్న పిలగండ్లంతా ఎప్పుడు కూలుతుందా ఎప్పుడు కూలుతుందా అని ఫోన్లలో కెమెరాలు ఆన్ చేసుకొని ఎదురు చూసిండ్రు. ఇక ఇది ఊలుడుతోని మా ఫోన్లలో రికార్డ్ అయిందని మస్తు ఎగిరి గంతేసిండ్రు. ఇది బీహార్ రాష్ట్రం హరిరాయలున్న బాకారా నది మీద కడుతున్న బ్రిడ్జి. ఇంకా పనులు పురాగా కాలేదు, నడుస్తూనే ఉన్నాయట. ఇంతల్నే వరద వచ్చేసరికి మరి పిల్లర్లు గొంగినయో ఏమైందో గాని ఢమాల్ మని కూలింది. అట్లని మరీ అంత పెద్ద వరద కూడా ఏం లేదు, అయినా ఈ రేంజ్లో కూలిందంటే మరి అంత పచ్చిగున్నదో లేదంటే నాణ్యతే అట్లున్నదో వాళ్ళకే తెలవాలి. కానీ ఇది కూలుతున్న వీడియో చూసి మరీ కింత దారుణంగా కూలుతుందా అని నవ్వుకుంటున్నారు. ఇసువంటి బ్రిడ్జ్ల మించి వాహనాలు పోతే ఎన్ని ప్రమాదాలు జరగాలి, ఏంది కథ? ఇక ఇవి మరి ఇక్ఫా యూనివర్సిటీ సహ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోటి వస్తా. అప్పటిదాకేం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.